నమస్కారం. దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆధ్యాత్మిక ముఖ్యాంశాలు. శ్రావణ మాసం మూడవ శుక్రవారానికి ప్రత్యేక విశిష్టత. శివుడి తల ఆ గుహని తాకితే సృష్టి నాశనం. గ్రామదేవత రేణిగుంట గంగమ్మ తల్లి జాతర. శ్రీ శేషశయన శ్రీరామాంజనేయ స్వామి వారి ఆలయం. శ్రావణ మాసం మూడవ శుక్రవారానికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్ నామ స్మరణతో మారుమోగుతాయి. శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందని అంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్ర మాసం శ్రావణ మాసం. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో 5వది ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణ మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరొచ్చింది. వర్ష ఋతువు ప్రారంభమైంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు, ఆయన దేవేరి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. భూగర్భ శివుడు 33 కోట్ల దేవతలు 90 అడుగుల లోతులో 163 మీటర్ల పొడవుతో కొన్ని గుహల సముదాయంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్గర్ జిల్లాలోని గంగోలీహాట్కు 14 కిలోమీటర్ల దూరంలో గల భువనేశ్వర్ గ్రామంలో ఉన్న ఆ ఆలయమే భువనేశ్వర్ ఆలయం. ఆ ఆలయం కొన్ని గుహల సముదాయం. ఈ గుహనే పాతల భువనేశ్వర్గా పిలుపు. ఈ గుహలు సున్నపురాతి గుహలు. ఇవి ప్రకృతి సిద్ధంగా నిర్మించబడ్డాయి. పురాణాల గాథల ప్రకారం ఈ భూగర్భ గుహలో శివుడు మరియు 33 కోట్ల దేవతలు కొలువుతీరారు. గుహకుడి ప్రవేశ ద్వారం వద్ద శేషనాగు తన పడగపై కూర్చోపెట్టుకుని అతనికి లోపల ఉన్న మహాశివుడు, 33 కోట్ల దేవతలు కొలువుతీరు ఉన్న అద్భుతమైన దృశ్యాన్ని శేషనాగు మనకు దర్శనమిస్తుంది.
భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా, గ్రామాన్ని రక్షించే మహాతల్లిగా, విష వ్యాధుల నుంచి జనాన్ని కాపాడే అమ్మగా, ప్రజలకు ఆరోగ్యం ప్రసాదించే మాతగా వివిధ రూపాలు పేర్లతో భక్తుల నీరాజనం అందుకుంటున్న గ్రామదేవత రేణిగుంట గంగమ్మ తల్లి. అమ్మ జాతర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. ఉదయం అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవ విగ్రహాన్ని మహిషాసురమర్దిని రూపంలో అలంకరించారు. భక్తులు ఉదయం నుంచి అమ్మవారి దర్శనార్థం బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలోనే పెద్ద ఎత్తున పాల పొంగళ్లు వండి అమ్మవారికి సమర్పించారు. భక్తులు తమ మొక్కులను వివిధ రూపాల్లో తీర్చుకున్నారు. ఆలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి ప్రీతిపాత్రమైన అంబళ్లను సమర్పించారు. సాయంత్రం వేప వారిళ్ల ఆకులతో తయారు చేసిన తడికలను మేళ్ల తాళాలతో ఊరేగించి నడివీధి వద్దకు తీసుకొచ్చారు. వాటి చుట్టూ చీరలు కట్టారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామరచక ఇంట్లో తయారైన గంగమ్మ ప్రతిమను ప్రదర్శనగా తీసుకుని వచ్చి నడివీధిలో ప్రతిష్ఠించారు. రేణిగుంట ప్రధాన రహదారులు విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్నాయి. శ్రీరాముడు సీతా లక్ష్మణ హనుమన్ సమేతుడే దర్శనమిస్తాడు. అయితే ఆదిశేషునిపై శ్రీరాముడు శయనించిన స్థితిలో ఉన్న విగ్రహాన్ని విశేషాన్ని చూడాలి అంటే మాత్రం ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణం కోటకట్ల వారి వీధిలోని శ్రీ శేషశయన శ్రీరామాంజనేయ స్వామి వారి ఆలయానికి రావాల్సిందే. శ్రీరాముడు ఆదిశేషువుపై శయనించినట్లుగా ఉన్న ఆలయం దేశంలో ఇదే ప్రథమమని భక్తులు పేర్కొంటున్నారు. భూతప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడేవారు ఈ ఆలయంలో 40 రోజుల పాటు ప్రదక్షిణలు చేస్తే వారికి స్వస్థత చేకూరుతుందని నిర్వాహకులు చెబుతారు. శ్రీరాముని భక్తుడు కావడంతో 1998 ఫిబ్రవరి 6న శేషశయన శ్రీరాముని విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయ ఆవరణలో 21 దేవతామూర్తులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కొన్ని చిత్రపటాలను చూద్దాం. Thank you.
ఇది ఇవాల్టి దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమం. మరిన్ని విశేషాలతో రేపు ఇదే సమయానికి కలుద్దాం. నమస్తే.